సంవత్సరం ఒక సంవత్సరం చూసిన తర్వాత పాలన గురించి తెలుస్తుంది. పథకాల అనవసరం, జనం సోమరిపోతులు అయిపోతున్నారు. పథకాల అనవసరం, మధ్య నిషేధం మంచి నిర్ణయం, మధ్యన అది పూర్తిగా చేయడం మంచి నిర్ణయం. పథకాలు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వచ్చు కానీ అమ్మ ఒళ్ళు ఏమని ఇవ్వకూడదు. గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు లేకుండా ప్రపోజ్ చేస్తే చాలా బాగుంటుంది. తాగేవాళ్ళు తాగుతూనే ఉండి 1/2 లీటర్ పెట్టుకునేవాడు లీటర్ పెట్టుకుంటాడు ఇంట్లో. మొత్తం పూర్తిగా తీసేయాలి. పూర్తిగా తీస్తే ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుద్ది. హాస్పిటల్ ఫీజులు తగ్గుతాయి. వెరసి జనం కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉంటే పెట్టుబడులు పెడతాకి ఏపీకి వస్తారు, లేకపోతే అప్పటి వరకు రారు. వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కాకపోతే ఏంటంటే అవినీతికి తావు లేకుండా పనిచేయాలి. జగన్ అభిప్రాయం ప్రకారం బాగానే ఉంది, పథకాలు బాగానే ఉన్నాయి. అదే పిల్లల అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ అలాంటివి చాలా చాలా ఉద్యోగాలు. ప్రతి ఊరికి ఒక ఊరికి 5-6 ఉద్యోగాలు ఇచ్చాడు. తాగేవాళ్ళు తగ్గారు, తాగేవాళ్ళు తాగుతాను అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉన్నారు. పథకాలు కూడా అందరికీ బాగానే అందుతున్నట్టుగా ఉన్నాయి. అమ్మఒడి పథకం ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. అది బాగానే ఉన్నట్టుంది, బాగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం కొందరికి ఇస్తున్నారు, కొందరు వాళ్లే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఇక్కడ మాకు హౌస్ G+3 హౌస్ వచ్చింది. వాళ్ళకి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, డబ్బులు కట్టించుకున్నారు, అంతా అయిపోయింది. ఓపెనింగ్ పట్టా కూడా ఇచ్చేసి ఇల్లు ఇచ్చే టైంలో ఈయనొచ్చి ఆపేశారు. మనీ అయిపోయింది, మనీ తీసుకున్నారు, మళ్ళీ కూడా శాంక్షన్ అయింది, ఇవ్వటం లేదు. అట్లా ఒకటి ఇదైతే ఇబ్బందిగా ఉంది. మిగతా అమ్మఒడి అయితే సూపర్ ఎక్సలెంట్. ఇల్లు ఇవ్వటం లేదంటే ప్రభుత్వం మారింది కదా, వీళ్ళు పనులన్నీ ఆపేశారు, ఇవ్వటం లేదు అని చెప్తున్నారు వాలంటీర్లు. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం పెద్దవాళ్ళని. అట్లా చాలా మంది ఆ చుట్టుపక్కలే 4-5 ఇళ్ళు ఉన్నాయి. అలా వయసు అయిపోయిన వాళ్ళకి డబ్బులు కట్టుకుని వాళ్ళ వయసులో ఉన్నంత రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ ఇంటికి 100,000 రూపాయలు 50,000 అలా కట్టారు. అది ఆపేశారు, అవి పూర్తి అయిపోయి తర్వాత ఆపేశారు. కన్స్ట్రక్షన్లో ఉండో లేకపోతే మొదలు పెట్టినప్పుడు డబ్బులు కట్టించుకోకుండా నాపితే ఎవరికి ఏ ఆశ ఇబ్బంది ఉండదు కదా. అది మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసి. మిగతా అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మనకు మందు గురించి అలవాట్లేదు. ఇది కూడా బెటరే సార్, లిమిట్ టైంలో తాగేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి బాగుంది. పథకాలు కానీ మనం చేసే ఇవి కానీ పనులు కానీ అధికారులు చాలా బాగా చేస్తున్నారు. మాకు నచ్చిన పథకాలు ఏంటంటే లేబర్కి ఆటో వాళ్ళకి 10,000 వేసాడు, డోకరా వాళ్ళకి బాగానే చేశాడు, మహిళ వాళ్ళకి సంటి పిల్లలకేమో డబ్బులు వేసాడు. మాకు లేని వాళ్ళకి అంతగానే కావాల్సింది లేదు. అసలు అంటే అప్పట్లో కొద్దిగా రాశారండి, రాసిన పెద్ద పట్టింపుగా తర్వాత ఇక అవన్నీ వదిలేశారండి. మనం సరిగ్గా ఉన్నా అప్పట్లో 10,000 వేసిన మాత్రానికి 15,000 దాకా లాగేశారు, ఇక అక్కడి నుంచి వదిలేశారండి. ఆటో వాళ్ళు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా కార్మికులకి ఉంది కానీ ఇసుకితే కొద్దిగా ట్రబుల్గా లేబర్ కనిపిస్తుంది. మాలాంటి లేబర్ కూలి పని చేసుకునే వాళ్ళకి అది ఒకటే ట్రబుల్గా ఉంది. మద్యవాన నిషేధంలో తాగడం అంటే తగ్గేవని అంటూ లేదండి, అది ఎంత పెంచుకున్నా పెరిగే తాగడం తాగడమే. సాయంత్రానికి వెళ్తే పొద్దున సాయంత్రమే పనిచేసినప్పుడు సాయంత్రం మంది తాగడం తప్పట్లేదు కదా. అది ఉండేకోవాలి, రేట్లు పెరిగేకోవాలి, కాపు సారాలని అయ్యాని అయ్యాని వచ్చేస్తాం, మొదలెడతా ఉంటాయి. కళ్ళుకి అట్లకి ఇట్లకి వెళ్ళిపోతున్నారు. వారెంట్లు మాత్రానికి ప్రతిరోజు వచ్చి చెక్ చేసుకుని వెళ్తున్నారు. ప్రభుత్వం గురించి కాకుండా మామూలుగా మీ పాపిలర్ ఏంటి అని అడుగుతున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఆటోలు డబ్బులు వేస్తానన్నారు, వేసారు. డిగ్రీ కాలేజీ పిల్లలకు డబ్బులు వేస్తానో వేసాడు. అమ్మఒడి డబ్బులు వేసారు. తగ్గుతారు, ఎందుకు తగ్గరు? కాకపోతే మంత తాగేవాళ్ళు మటుకి పాలన బాగోలేదని చెప్తారు. ఎందుకంటే బాగా కిలో రేట్ ఎక్కువ పెరిగిపోయింది కదా. అంతకుముందంటే ఇక అండి సంపాదించినంతా మందికే వెళ్ళేవారు, ఇప్పుడు రేట్ ఎక్కువనే తాగటం తగ్గుతారుగా అని అనుకుంటున్నారు. వారంటీలు బాగాను, ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయి. ఇప్పుడు ఈ నెల అండి రేషన్ కూడా అందిస్తారు అంటున్నారు. బాగున్నాయి. ఇదే వాలంటీర్ కానీ అమ్మఒడి బాగా చేస్తున్నారు, పిల్లలైనా చాలా బాగా చేస్తున్నారు. వృద్ధులు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంటికి వచ్చి చక్కగా ఇస్తున్నారు కానీ చాలా బాగుంది. అక్కడ వెళ్ళి కూర్చుండడం, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ బాగుంటాయి, మాకు నచ్చిన పథకాలు అన్నీ మంచిగా. పిల్లలకి అమ్మఒడి వేయటం అన్నీ మంచి, తగ్గినట్టే అనిపించట్లా. ముందు మాత్రం తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు, కానీ పరిపాలన మాత్రం చాలా మంచిది. మానండి, మాకు ఆడవాళ్ళు కూడా వేసేడు డబ్బులు అన్ని విధాలుగా బాగానే ఉంది. చేతనండి ప్రస్తుతానికి అమ్మఒడి పథకం నెంబర్ 1, పిల్లల పరంగా బాగానే ఉంది, అంత బాగానే చేసాడు ఇప్పుడు వరకు. తగ్గారు, దానివల్ల ఆరోగ్యాలు కూడా బాగున్నాయి వాళ్ళకి, దాన్ని కూడా తగ్గారు. డబ్బులు రాట్లా, ఇంకేం చెప్పమంటా, పథకాలు వస్తున్నాయి, వస్తే రైతులను ఇబ్బంది పెట్టే పరిపాలనలాగా ఉంది. కొన్ని గ్రామాల్లో బాగానే పనిచేస్తున్నారు, అదే పింఛన్లు ఇస్తున్నారు, అవి పర్వాలా. రైతులనే బాగా ఇబ్బంది పెట్టి వడ్డీ వెళ్తలా, 2 నెలల 15 రోజులు అయినా డబ్బులు రాట్లా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.